సో ఏపీలో ద్విముఖ పోటీ ఉంటుందంటారా, త్రిముఖ పోటీ ఉంటుందంటారా? ద్విముఖ పోటీ ఎక్కువ ఉంటుంది. కేవలం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో త్రిముఖ పోటీ కొన్ని నియోజకవర్గాలలో ఉంటుంది. ఓకే, అందుకని అక్కడ ఓట్లు స్ప్లిట్ చేసే ఒక ఇన్ఫ్లుయెన్స్ జనసేనకు ఖచ్చితంగా చేయగలదు కాబట్టి. ఓకే, ఇప్పుడు పవన్ అలాగే చంద్రబాబు ఇద్దరు పార్ట్నర్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు బాహటంగా అయితే వాళ్ళు విడివిడిగానే పోటీ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ బయట నుంచి మనం చూసే అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇతను విడిగా పోటీ చేస్తే ఎవరి ఓట్లు స్ప్లిట్ చేస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి. ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే వైసీపీకి వెళ్ళాదో ఆ ఓట్లో కొంత షేరు పవన్ గారు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది కదా, అది అల్టిమేట్గా టీడీపీకి లాభం చేకూర్చేదే కదా. ఈ కోణంలో ఈయన టీడీపీ ఏజెంట్ ఏమో అని వాళ్ళు ఆరోపణ చేయడంలో సందేహం అయితే లేదు, కానీ బాహాటంగా అయితే వాళ్ళు వేరువేరుగానే ఉన్నారు. ఈయన కూడా ఎన్ని సీట్లు గెలవాలి, నేను కింగ్ మేకర్ అవ్వాలో కింగ్ అవ్వాలో అనే ఆలోచనలో ఉన్నట్లే తెలుస్తుంది. కానీ వైసీపీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఓట్లు కదా నష్టం చేస్తున్నాడు. ఓకే, కాబట్టి ఆ దుగ్ధతో వాళ్ళు మాట్లాడడంలో అర్థం ఉందంట. ఓకే, యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.